ఆనాడు నేను జిల్లా పరిషత్తులో మాట్లాడితే ఆనాడు లక్ష్మారెడ్డి అన్నాడు, ఏందా మీరు ఇద్దరు లవకుశులాక న్యాయం పడి పడ్డారని. నేను అడిగిన రాజేందర్ను, ఇవాళ ప్రభుత్వం మన మీద ఒత్తిడి చేస్తుంది కదా, మరి చివరి దాకా కొట్లాడదాం ఉంటావా నా ఎంబడని. ఉంటా తప్పకుండా మన ఇద్దరం రామలక్ష్మణులం, లేకపోతే లవకుశులం. ఈ రాష్ట్రానికి పట్టి పీడిస్తున్న రావణాసురుణ్ణి వధించ వరకు నీ ఎంబడి ఉంటా అని ఆనాడు మాటిచ్చిండు. మాట నమ్మి పక్కన పెట్టుకుంటే మంచి మిత్రుడని, మంచి మాటలు మిత్రుడని, ఎక్కడికి వెళ్ళినా పోయినా ఏమున్నా కూడా దాచిపెట్టకుంటే చెప్పిన. నిజంగానే నీకు ఆర్థిక ప్రయోజనం కావాలన్నా, రాజకీయ ప్రయోజనం కావాలన్నా, కాంట్రాక్టులు కావాలన్నా, ఐటి దాడుల నుంచి తప్పించుకోవాలన్నా, మిత్రుడిగా నాకు ఒక మాట చెప్పి అన్నా నాకు ఇబ్బంది ఉంది నేను పార్టీ మారుతున్నా అంటే నేను నిన్ను అభినందించుండేవాని. నమ్మించి నట్టేట ముంచి చివరి దాకా కొట్లాడదామని చెప్పి మోసం చేసిన మిత్ర ద్రోహి ఎవడని ఉన్నాడంటే రాజేంద్ర రెడ్డి. ఇవాళ అలాంటి మిత్రద్రోహి అభివృద్ధి ముసుగులో టీఆర్ఎస్ పార్టీలో చేరినా అని చెప్తున్నాడు. నేను అడుగుతున్న నారాయణపేట చివరస్త నుంచి, మిస్టర్ రాజేందర్ రెడ్డి నువ్వు అభివృద్ధి కోసమే పార్టీ మారితే నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు టెండర్లు పిలవలే, పనులు మొదలు పెట్టలేదని నేను అడుగుతున్నా. ఆనాడు నేను మన ప్రాంతానికి రైలు అనేది చిరకాల కోరిక. 6 దశాబ్దాలలో మన ప్రాంతానికి రైలు వస్తే అభివృద్ధి చెందుతుంది, ఈ ప్రాంతంలో పరిశ్రమలు వస్తాయి, చదువుకున్న నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నాయని చెప్పి వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ను కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరు చేయించుకొచ్చి దాన్ని నిర్మించడానికి అనుమతులు ఇప్పించి దాన్ని నిర్మించడానికి 750 కోట్ల రూపాయలు ఖర్చవుతున్నాయి, కేంద్ర ప్రభుత్వం 375 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం అందులో ఇంకొక 375 కోట్లు ఇస్తే ప్రాజెక్టు నిర్మిస్తామని కేంద్ర ప్రభుత్వం లేఖ రాస్తే ఆ లేఖను ఆర్థిక మంత్రితో సహా అందరు ఆమోదిస్తే ఆ ఫైల్ ఇవాళ ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ముఖ్యమంత్రి ముడ్డు కింద మన ఫైలు మూలుగుతుంది. వికారాబాద్ కృష్ణ రైల్వే లైను ఎందుకు తీసుకురాలేదని నేను అడుగుతున్నా. అదే కాదు, మన ప్రాంతంలో తాగడానికి నీళ్లు లేక ఇంటింటికి నల్లా ఇవ్వాలని గొప్ప ఆలోచనతో కోయిల్ సాగర్ నుంచి కోయిల్కొండ మండలం, దామరగిత్త మండలం, నా నియోజకవర్గంలో 5 మండలాలకు 350 గ్రామాలకు 250 కోట్ల రూపాయలతో కోయిల్ సాగర్ నుంచి తాగడానికి మంచినీటి పథకం తీసుకొచ్చి 2011లో మొదలుపెట్టి 2014 ఎన్నికల వరకు 70 కోట్ల రూపాయల ఖర్చు పెట్టిన పథకాన్ని ఈ ప్రభుత్వం వచ్చినాక కమిషన్ల కోసం కక్కుర్తుపడి కృష్ణా జలాలు కొల్లాపూర్ నుంచి మన దానికి తాగడానికి నీళ్లు పంపిస్తున్నామని చెప్పి మన ప్రాజెక్టు పక్కన పెడితే ఈ ముఖ్యమంత్రిని ఆ మంత్రిని మూతి మీద కొట్టి నువ్వు వాళ్ళ కాళ్ళ సందును దూరి వాళ్ళ మోచేతి నీళ్లు తాగి బతుకుంటున్నావంటే నీవి కూడా ఒక బతికేనా అని నేను అడుగుతున్నా. ఇక పక్కన పెడితే జిల్లా ఏదైనా ప్రాంతాన్ని చేయాలంటే మొట్టమొదట అర్హత ఉన్నాయి మన నారాయణపేట ప్రాంతానికి. నారాయణపేటని జిల్లా చెయ్యాలని మీరందరూ రోడ్డు ఎక్కితే దేవుని దగ్గర దండం పెట్టి భార్యాభర్తలు ఇద్దరు వచ్చి నారాయణపేట జిల్లాను చేయకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాని బరబర గీకి టీవీలలో పెట్టి వాట్సాప్లలో అందరికీ పంపించింది. మనకు జిల్లా వచ్చిందా? జిల్లా వచ్చిందా? మరి మన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిందా? ఈ ఆయన రాజీనామా చేయకపోయినా ఆయన పదవిని ఊడగొట్టి 100 మీటర్ల గోతి
విజ్ఞాన ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా, రాజేందర్ రెడ్డి గెలిచినా ఈడు ఉండడు, ఓడిపోయినా ఈడు ఉండడు. ఇక రాజేందర్ రెడ్డి తట్టా పుట్ట సమస్య రైతులకు అనిపిస్తే అయిపోతాడు. ఇవాళ ఆయన వచ్చినప్పుడు ఇక ఎవడెక్కడోడు అని మాట్లాడతాడు. కనీసం వీళ్ళందరూ ఇక్కడో లే, రాష్ట్ర పోలే, తెలంగాణ బిడ్డలే, ఎక్కడన్నా ఉన్నా ఇక్కడ వచ్చి మీ మధ్యలో మీ కష్టాలల్లా, మీ నష్టాలల్లా, మీ దుఃఖంలో, మీ ఆనందంలో, మీ చావులల్లా, మీ బతుకులల్లా మీకు తోడుగా ఉంటున్నారు ఈ ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ. నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడో పోయిన సన్నాసివి, అక్కడి నుంచి వచ్చేటప్పుడు సత్యం సోయిలేనోవి, నీకు ఇంత ఇంత అన్నం కూడా పెట్టేటోడు ఇది లేదు కదా, అందుకే కదా రైతూరు నుంచి సర్ది కట్టుకొని వచ్చి చెట్టు కింద కూర్చొని తినిపోతున్నా. మోటల వండుకునే నీలాంటి సన్నాసులకు మరోసారి మా నారాయణ పెద్ద బిడ్డలు ఏమన్నా అమాయకులా అని నేను అడుగుతున్నా. ఒక్కసారి మోసం చేసిన ఓట్లేసిన ప్రజల్ని